14 ఏళ్ళ 3 నెలల 17 రోజులు ఇన్నేళ్ళైంది నువ్వు నా దూరమై. ఇద్దరి మధ్య దూరం తగ్గాలంటే దగ్గరయ్యేదాకా పరిగెత్తాలి. మనిషి గుండె మామూలుగా కొట్టుకునేటప్పుడు చాలా ఆలోచనలు వస్తాయి, కానీ అదే గుండె గట్టిగా కొట్టుకుంటున్నప్పుడు మాత్రం బాగా కోరుకునే దాని గురించి ఆలోచిస్తుంది. ప్రతిరోజు పొద్దున 7:30కి నేను పరిగెత్తే టైంలో నేను నీకు చేసిన ప్రామిస్ నాకు పదే పదే గుర్తొస్తుంది. రోజు ఇదే టైంకి నన్ను ఇక్కడికి రమ్మన్నావు, ఏదో ఒక రోజున వచ్చినప్పుడు నేను ఇక్కడ లేకపోతే. అందుకే ఎండొచ్చినా వానొచ్చినా నా కాళ్ళు విరిగిపోయినా నేను పరిగెడుతూనే ఉన్నాను, ఇక్కడికి వస్తూనే ఉన్నాను. రామకృష్ణ సిగ్నల్ రోజు కొన్ని 1000 మంది సిగ్నల్ దాటారు, కనీసం ఒక్కడు కూడా నన్ను పట్టించుకున్నాడా? అనాథగా బతకడం ఎంత బాధగా ఉంటుందో. చుట్టూ అంతమంది పెద్దవాళ్ళు ఉన్నా ఒక్కడు కూడా నా ఒంటరి తనాన్ని గమనించలేదు. నీకెలా తెలిసింది జున్ను? ఓ మనిషి పలకరిస్తే ఇంత బాగుంటుందని నాకు నీ వాళ్ళే తెలిసింది. నువ్వు పరిగెత్తేటప్పుడు ఆ పట్టీల చప్పుడు, పానీపూరి తినేటప్పుడు నీ గాజుల చప్పుడు, నాతో మాట్లాడేటప్పుడు నీ నవ్వు, ఇవన్నీ నిన్న మొన్న జరిగినట్టుంది. ఎంత పరిగెత్తాను కదా, నీ కొంచెమైనా దగ్గర అయింటాను కదా. ఏంటిది, ఇన్నేళ్లుగా ప్రతిరోజు నీ గురించి అడుగుతుంటే ఫస్ట్ టైం ఈ యూనివర్స్ నాకు నీ గురించి ఏదో చెప్తున్నట్టుంది. ఏంటి జున్ను, ఇవాళ నువ్వు ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. ఎక్కడున్నావు జున్ను, ఎప్పుడు వస్తావు? హలో. హలో సార్, నేను ఊబర్ డ్రైవర్ మాట్లాడుతున్నాను. మీరు ఎక్కడున్నారో కొంచెం కరెక్ట్గా చెప్తారా? నేనేం క్యాబ్ బుక్ చేయలేదు. మీరు బుక్ చేయలేదా? మీరేదో రాంగ్ నంబర్ డైల్ చేశారు. ఒక్క నిమిషం, ఏం మాట్లాడకండి. హలో, సారీ సార్, నేను రాంగ్ నెంబర్ డైల్ చేసినట్టున్నాను. నో నో నో, ఇదే నంబర్, నేనే ఫోన్ చేశాను, నేనే క్యాబ్ బుక్ చేశాను. మీ పక్కన ఎవరైనా వినిపిస్తుంది? ఎక్కడి నుంచి, ఎవరైనా ప్లే చేస్తున్నారా? అది ఒక అమ్మాయి ప్లే చేస్తుంది. ఎక్కడున్నారు మీరు, అసలు ఎక్కడున్నారు, ఎక్కడున్నారు మీరు? నేను మ్యూజిక్ ఫెస్టివల్ లో హలో ఓయ్ హలో ఓయ్
ఫోన్ కోసం ఇంతలానా? ఆ ఫోన్ వద్దు, ఇదిగో తీసుకో ఈ డబ్బులు తీసుకో, కావాలంటే ఇంకా ఇస్తాను ప్లీజ్. ఆ లాస్ట్ ఇన్కమింగ్ నంబర్ ఇచ్చేసి ప్లీజ్. నిజంగా ఫోన్ వద్దా? ఫోన్ వద్దు, నిజంగా నాకు ఆ ఫోన్ వద్దు. పక్క వదిలేస్తావా? వదిలేస్తాను, దూరం వెళ్ళిపోతాను. ఐ స్వే వెళ్ళిపోతాను. నాకు జస్ట్ ఆ లాస్ట్ ఇన్కమింగ్ నంబర్ ఇచ్చేసి ప్లీజ్, వెళ్ళిపోతాను. రాసుకో ప్లీజ్, చెప్పు. 100 రూపీ నోట్ యాక్సిడెంట్ ఇప్పుడు గుర్తొచ్చిందా? దునియాలో ఇట్లా తినేటోళ్ళని నిన్నే చూస్తున్నా. నాకు ఇలాగే ఇష్టం. తినమ్మా. వయలిన్ మోయటమేనా ప్లే చేయడం కూడా వచ్చా? ఎవరిదో పాటని నువ్వు ఇలా ప్లే చేయడంలో నీ గొప్పేముంది? మరేం చేయను, నీ సొంతంగా నువ్వు ప్లే చేస్తే అది గొప్ప. అవును, ఎప్పుడైనా నీ సొంతంగా ఏదైనా ప్లే చేసావా? పానీపూరి. ఠీకే చోటు. ఏంటమ్మా
ఎవరికోసం చూస్తున్నట్టునో. ఏంటి నీ గాజులేవి పగిలిపోయాయి? ఎప్పుడు? నిన్న పరిగెత్తుతుంటే కాలు జారి కింద పడ్డాను. కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు కదా. ఓకే. ఇదిగో అమ్మా నీ పానీలో పూరి. నీకోసం సొంతంగా పాట చేశాను, వింటావా? ఇప్పుడు అసలు టైం లేదు, అమ్మాయిస్తుంది, రేపు వింటాను సరేనా? సరే బాయ్ 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 బాయ్. ఎందుకమ్మా రామకృష్ణ సిగ్నల్ రూట్ లో రమ్మంటారు? చూడు ఎంత ట్రాఫిక్ ఉందో. ఇదే సాయిబాబా టెంపుల్ రూట్ అయితే 5 నిమిషాలు వెళ్ళిపోవాలి. చెప్పింది చేయమన్నా. రెండా